हाय फ्रेंड्स, वेलकम बैक सुमा टीवी किचन। चाला टेस्टीगा इंट्लो चाला सिंपल गा पाइनापल आइसक्रीम एला प्रिपेर चेसुकोवाली इप्पुडु चूद्दाम। मुंदुगा मनं ओक पाइनापल तीसुकोनी दानी इला मुक्कलुगा कट चेसी ओक प्लेट लोकी तीसुकोवाली। इप्पुडु ओक मिक्सी जार तीसुकोवाली फ्रेंड्स। नेनु इंदुलो शुगर पौडर्नु कोट्टानु, सो अंदुलोने नेनु ई पाइनापल मुक्कलु अनेवि वेसुकोनी फाइन गा मिक्सी पट्टुकोवाली। చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ పైనాపిల్ ఐస్ క్రీమ్ అనేది, సూపర్ ఉంటుంది। ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం। చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అనేది మిక్సీ పట్టుకోవాలి। నేను మిక్సీ జార్ మార్చాను, అది కంఫర్టబుల్గా లేక, సో ఇలా మిక్సీ పట్టుకుందాని పక్కన ఉంచుకోవాలి। చూసారుగా ఫ్రెండ్స్, మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్ప్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఒక కళాయిలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంట పెట్టుకొని సో దీన్ని బాగా జామ్ లా ప్రిపేర్ చేసుకోవాలి। ఇందులో ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి। షుగర్ వేసుకొని బాగా జామ్ లా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి। సో ఇలా ఎందుకంటే డైరెక్టర్ కూడా మనం వేసేయొచ్చు, డైరెక్టర్గా వేసేస్తే ఐస్ క్రీమ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, సో టేస్ట్ చేంజింగ్గా ఉంటుంది, అంత బాగోదు। సో ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకోసమని ఇలానే చేసుకోవాలి। డైరెక్టర్గా వేసేస్తే కాదా రాదా అన్నట్టు ఉంటుంది, సో అట్లనే వేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, అంత బాగోదు। సో ఇలా అయితే ఇంకా బాగుంటుంది। చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఇంకా దగ్గరగా రావాలి, బాగా మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి దగ్గరికి వచ్చేలోపు, సో ఇలా దగ్గరగా రానివ్వాలి। చూసారుగా ఫ్రెండ్స్, ఇలా రావాలి, ఎందుకంటే ఇట్లా చేసుకోవాలి, ఇందులో వాటర్ అనేది ఉంటుంది కదా పైనాపిల్లో, ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోతే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం। ఇంకా దీన్ని చల్లారనివ్వాలి, ఒక బౌల్లోకి తీసుకుందాం, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం। చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక బౌల్లోకి విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నాను, దీన్ని ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి। మనకి ఈ విప్పింగ్ క్రీమ్ అనేది పౌడర్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది, సో అండ్ ఇలా క్రీమ్లా కూడా దొరుకుతుంది। సో ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం। ఫస్ట్ హైలో పెట్టేయకూడదు ఫ్రెండ్స్, స్లోగానే చేసుకుంటూ వెళ్ళాలి। సో ఇలా వచ్చేటప్పుడు మరి కొంచెం షుగర్ వేసుకుంటే, ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్, విప్పింగ్ క్రీమ్ అనేది। ఇలా విప్పింగ్ క్రీమ్తో ఐస్ క్రీమ్ అనేది చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది, మనం పాలతో కూడా చేసుకోవచ్చు। సో పాలతో అయితే మనకి అందరింట్లో ఎలిజిబుల్ కదా, సో పాలతో కూడా సేమ్ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు, నేను చాలా వీడియోస్ అనేవి చేశాను, సో అందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను। వీడియోస్ మీరు చూసేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఏ వీడియో ప్రిపేర్ చేసుకున్నా సరే లాస్ట్ వరకు ఒక్కసారి చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి, లేదు మధ్య మధ్యలో చూస్తూ చేస్తామంటే మనం ఏం చేసినా సరే అది పాడైపోతుంది। నాకు చాలా అట్లాంటివి వచ్చాయి, ఎందుకనే నీకు మీకు చెప్తున్నాను। సో ఇలా బ్లెండ్ చేసుకోవాలి బాగా। చూసారుగా ఫ్రెండ్స్, మనకి క్రీమ్ అనేది ఇలా రావాలి, చూడండి మీకు చూపిస్తున్నాను, ఇలా లైట్గా జార్దల్ అనేది రావాలి। కేక్ అయితే థిక్గా ఉండాలి। ఇందులో ఇప్పుడు మనం పైనాపిల్ క్రష్ ఉంది కదా, బాగా మిక్సీ పట్టుకొని స్టవ్ మీద పెట్టి దగ్గరగా జామ్లా చేసింది, అది ఇందులో వేసేసుకోవాలి। వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఐస్ క్రీమ్ అయితే, మనకి విప్పింగ్ క్రీమ్ ఉంటే చాలు। సో విప్పింగ్ క్రీమ్ లేకపోయినా మీకు చెప్పాను కదా పాలతో కూడా చేసుకోవచ్చు। మీకు షుగర్ సరిపోకపోతే మరి కొంచెం షుగర్ పొడి కొట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో। ఇలా
బాగా బ్లెండ్ చేసుకుంటే స్మూత్నెస్ అనేది చాలా బాగుంటుంది. సో మళ్ళీ మనం ఇది అనేది మిక్సీ పట్టుకోకర్లేదు. సో చాలా ఐస్ క్రీమ్స్ ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి. మనం విప్పింగ్ క్రీమ్తో చేసుకున్న ఐస్ క్రీమ్ అనేది మిక్సీ పట్టుకో అవసరం లేదు. ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి రెడీ అయినాక సర్వ్ చేసుకొని తినేసేయండి. ఇప్పుడు ఇందులో మీరు వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోండి. 1 టీ స్పూన్ మీరు ఫుడ్ కలర్ కావాలనుకునే వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదు వద్దనే వాళ్ళు స్కిప్ చేసేసేయండి. కలర్ఫుల్గా ఉండాలి, మాకు కలర్ లేకపోతే నచ్చదు అనేవాళ్ళు వేసుకోవచ్చు. లేదు మేము ఒరిజినల్గానే ఇట్లానే తింటాము, మాకే ఫుడ్ కలర్స్ అవసరం లేదనే వాళ్ళు అట్లానే ఉంచేసి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి బ్లెండ్ చేసుకొని ఇంకా ఆఫ్ చేసేసేయండి, సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మన ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఇందులోని పైనాపిల్ ముక్కలు అండ్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చెర్రీస్ అండ్ ట్రూటీ ఫ్రూటీలు ఇటువంటివి ఏమున్నా సరే మీకు ఇష్టమైతే వేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక ఐస్ క్రీమ్ స్ట్రే తీసుకొని అందులో వేసుకొని దీనిపైన ఏదైనా మూతైన కవర్ అయినా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ 1 నైట్ పెట్టేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మన ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా ఓవర్ నైట్ పెట్టేస్తే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. అక్కడక్కడే ఇలా కొంచెం ట్రూటీ ఫ్రూటీలు ఉన్న చెర్రీస్ ఉన్న వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా? చూసారుగా ఫ్రెండ్స్, మన పైనాపిల్ కేక్ రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. సూపర్ టేస్టీతో సూపర్గా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్ మన పైనాపిల్ ఐస్ క్రీమ్. ఇలా బౌల్లోకి తీసుకుందాం, ఓకేనా? కొంచెం మనం గరిట అనేది తడుపుకుంటూ తీసుకుంటే చాలా సింపుల్గా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మన పైనాపిల్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయింది. చాలా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిన వాటితో ఇలా డెకరేట్ చేసుకోండి. ఇంకా టేస్ట్ చూద్దామా ఎట్లా ఉంటుందో? చాలా సింపుల్ కదా. సూపర్ ఫ్రెండ్స్, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.